Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎవరు గాజులు తొడుక్కోలేదు. జేసీకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కౌంటర్. తాడిపత్రి జడ్పీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో సంచలనంగా మారాయి. దీనిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పందించారు. పార్టీ ఆదేశానుసారం ప్రధాన పాత్ర పోషించేవారిని, ప్రజాప్రతినిధులను మాత్రమే సదస్సుకు ఆహ్వానించారని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో అన్ని చోట్ల సదస్సులు పెట్టాలని పార్టీ నిర్ణయించింది అని ఆయన పేర్కొన్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా అని సవాల్ విసిరారు. వైసీపీతో ఎవరు ములాఖాత్ అయ్యారో గుండెలపాయ చేయవేసుకుని మాట్లాడాలి అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ దురాగతాలు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాను అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మీరు చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జిల్లాలో పోరాటాలు చేశామని ఆయన తెలిపారు. కార్యకర్తలను ఎలా రక్షించుకోవాలో ఎవరు మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. తాడిపత్రిలో మీ కార్యకర్తలను మీరు రక్షించుకుంటే చాలు, మీ హితవు మాకు అక్కర్లేదు అని ఆయన సూచించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారి కార్యకర్తలను రక్షించుకుంటారన్నారు. 2014లో మీరు చేరిన తర్వాతనే పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయని ఆరోపించారు. అనంతలో పదవులు పొంది అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని దూరం పెడితే మీరు వారిని దగ్గరకు తీసుకుని జిందాబాదులో కొట్టించుకుంటున్నారు అన్నారు. పార్టీలో గ్రూప్ తగాదాలకు ఆజ్యం పోస్తుంది మీరే, మా సహనాన్ని బలహీనతగా తీసుకోవద్దు, ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కొని కూర్చోలేదు అంటూ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో మాపై అసత్య ప్రచారాలు చేస్తే అందుకు రెట్టింపుగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మీ డబ్బు ప్రైవేటు సైన్యాలకు భయపడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎంతోమంది కార్యకర్తలు తాడిపత్రిలో బలిపశువులయ్యారని అన్నారు.